దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే మనం చేసేది ఏం లేదు మీ ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది నేను మీతో ఫోన్ లో మాట్లాడాలి ఫోన్ ఎవరు చేయాలి నేను మీరేం చేయరు నేనే చేయాలి ఫోన్ చేసా నేను మీతో మాట్లాడాలి మీరేం చేయాలి మొదటిది ఆన్ లో పెట్టుకోవాలి రెండు కవరేజ్ ఏరియాలో ఉండాలి మూడు రింగ్ అయితే ఎత్తాలి నాలుగు చెవులో పెట్టుకొని వినాలి సో దేవుడు ఫోన్ చేస్తాడు కానీ మనం ఈ పనులు చెయ్యవు అందుకే దేవుడు మాట్లాడితే అంటాడు చాలాసార్లు రింగ్ చేశాను ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటావు నువ్వు నేనేం జరిగిన బాబు అంటాడు ఆయన పోనీ స్విచ్ ఆన్ ఉందా అంటే కవరేజ్ ఏరియాలో ఉండవు కవరేజ్ ఏరియాలో ఉండపాటం అంటే తెలుసా చర్చిలో ఉంటావు ఎక్కడేమో స్తోత్రబలి అని పాడతావు బహుబలి టికెట్లు దొరికితే లేదో ఆలోచిస్తావు నువ్వు మరి అప్పుడు దేవుడు ఏం ఆడగలడు హీ కెనాట్ టాక్ దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే కనుక మనం వినటానికి సంసిద్ధత ఉండాలి ఆ చెప్పు రబ్బా అని అంటే ఆయన మాట్లాడారు సో బేసిక్ గా మన వర్క్ ఏంటి తెలుసా వినటానికి ఇష్టపడాలి